49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. విధి నిర్వహణలో ముక్కు సూటితనం, నిజాయితీ నిబద్ధత ఆయనకే సొంతం. ఎంతో మంది ప్రజల హృదయాలను చూరగొన్నటువంటి ఒక మంచి అర్థవంతమైనటువంటి ప్రసంగాన్ని అందించే వక్త ఆయన. ఆయనే సిబిఐ మాజీ జాయిన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఆప్టా కార్యక్రమంలో మరి ఒకసారి పాల్గొనడం అన్నది చాలా అద్భుతమైన అనుభవం. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా తెనాలి దగ్గర జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. సమాజంలో ఏ విద్యార్థులకి అయితే ఆసక్తి ఉందో, వాళ్ళు ఈ ఆర్థికంగా ఆసక్తి పరులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈ విధమైన సహాయం అందించడం అన్నది ఆప్టా సంస్థ యొక్క గొప్ప ఉద్దేశం. అక్కడ ఉన్న పిల్లలు కూడా వాళ్లకు అమ్మ నాన్నలు ఇచ్చిన డబ్బులు కూడా సేవ్ చేసి మా పొందు ఇక్కడున్న పిల్లలకు మీరు ఇవ్వండి అని అవసరమైన సందేశాన్ని తీసుకొచ్చారు ఆ పిల్లలు కూడా. కాబట్టి ఈ స్కాలర్షిప్స్ తీసుకున్న వారందరూ కూడా వాళ్ళ బాధ్యతలు గమనించి వారు కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత వారి ద్వారా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారని కూడా ఆలోచించాల్సిన ప్రధానంగా ఉంది. కాబట్టి మరొకసారి సుబ్రహ్మణ్యం గారికి, ఆప్టా సంస్థల వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. సందర్భం కాకపోయినా రాబోయే ఎన్నికల్లో బెడ్లో దిగుతున్నారండి. నేను నిలబడతాను. ఎక్కడి నుంచి సార్ అంటే ఎక్కడి నుంచి బెడ్లో దిగుతాం సార్? సమయాన్ని బట్టి ఏ పార్టీలు అయితే వాళ్ళ ఆలోచన విధానాలు మా విధానాలతో ఉంటే వాళ్ళతో మాట్లాడతాను. లేకుంటే ప్రజాస్వామ్యంలో స్వతంత్రంగా నిలబడే అవకాశం కూడా ఉంది. చూద్దాం, ఇంకా వేచి చూద్దాం, సమయాన్ని బట్టి మన నిర్ణయం. ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థిగానే వస్తున్నారని చెప్పన్నారు. అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అంటే ఇష్టగించగా అలాగే లేదు. నేను ముందే చెప్పాను, ఏ పార్టీలు అయితే వాళ్ళు మాట్లాడతారో నా ఆలోచనలకు చూస్తే వాళ్ళతో కూడా మాట్లాడతారు. లేకుంటే మన ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా చేసే అవకాశం మనకుందని మాత్రం రకరకాల ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ లో వెళ్తారని కూడా ప్రచారం జరుగుతుంది. సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని, అదే విధంగా ఆప్తా ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవలు అమోఘమని కూడా కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలలో ఎన్నికల బరిలో కూడా దిగుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే ఏ పార్టీతో ఏ పార్టీ పక్షాన ఎన్నికల బరిలో దిగుతారా, లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత కాలేదని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా.